బతుకమ్మ చీరల యారన్ను సరైన టైంలో అందించకుండా యారన్ కంపెనీల ఏజెంట్లు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రభుత్వమే యారన్ డిపో ఏర్పాటు చేసి యారన్ సప్లై చేయాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ అన్నారు. ఈ రోజు జిల్లా సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చేనేత జౌలిశాఖ టెస్కో అధికారులు బతుకమ్మ చీరలకు సంబంధించిన యారన్ సప్లై కేవలం రిలయన్స్ బిలోసా సనాతన్ వైన్లోన్ నాలుగు కంపెనీలకు చెందిన యారన్ మాత్రమే ఉపయోగించాలని ప్రకటించడం జరిగిందని ఈ నాలుగు యారన్ కంపెనీలను ఇద్దరు ఏజెంట్లు తమ గుప్పిట్లో పెట్టుకొని ఎక్కువ మొత్తంలో యారన్ కొనుగోలు చేసిన వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వాళ్లకు ఆర్డర్ ఇవ్వగానే యారన్ సప్లై చేస్తూ తక్కువ యారన్ కొనుగోలు చేసే వాళ్లకు సరైన టైంలో అందించకుండా ఇష్టం వచ్చినప్పుడు పంపిణీ చేస్తున్నారు. అది కూడా వారు యారన్ ఇచ్చిన వారికి వెప్ట్ యారన్ ఇవ్వకుండా వెప్ట్ యారన్ ఇచ్చిన వారికి వార్ప్ యారన్ ఇవ్వకుండా ఇలా తక్కువ మొత్తంలో యారన్ కొనుగోలు చేసి యజమానులకు సరైన టైంలో యారన్ అందించకపోవటం వలన వారు బతుకమ్మ చీరలు ప్రభుత్వం విధించిన గడువులోగా పూర్తి చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కార్మికుల ఉపాధి కల్పన కొరకు బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తుందో దీని ద్వారా పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు దారిమల్లుతున్నాయని ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ బతుకమ్మ చీరల యారన్ విషయంలో చేనేత జౌలిశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల మీద సమగ్రమైన విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ డిపో ఏర్పాటు చేసి ఈ యారన్ డిపో ద్వారానే యారన్ సప్లై చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఒగ్గు గణేష్ గోవింద్ లక్ష్మణ్ గడ్డం ఐలయ్యలు పాల్గొన్నారు. నాలుగు కంపెనీలకు సంబంధించి ఇద్దరు ఏజెంట్లు మరి ఆ నాలుగు కంపెనీలు కూడా తమ గవర్న ఆస్థానంలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ఐ మిట్లు కానీ మ్యాచ్ సంఘాలకు కానీ మరి యారును కొనుగోలు సంబంధించి మేము క్రియేటివ్గా మన పవర్ వర్కర్స్ యూనియన్గా అనేక సార్లు కోరడం జరిగింది. అలాగైతేనే ఇక్కడ కార్మికులకు మరి ఆసంలకు కూడా ఆ ప్రభుత్వము అనుకున్న నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీనివల్ల పెద్ద పెద్ద దళాలు మాత్రమే కమిషన్లు రూపంలో కొన్ని కోట్ల రూపాయలు వారికి లాభం జరుగుతుంది. కాబట్టి ఈ కేటీఆర్ గారు ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి మరి ఈ విషయంపై మరి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సేటు పవర్ మరొక పక్షాన తెలియడం జరుగుతాము.